మున్సిపల్ కౌన్సిలర్ తెలుగుదేశం నాయకులు ఈరోజు ఐ న్యూస్ ఛానల్ వారు గోదావరి ప్రజల అజెండా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సార్ గోదావరి ప్రజల అజెండా కాదండి రాష్ట్ర ప్రజల అజెండా అని ఈ రోజు మనం మాట్లాడుకుందాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని ఒకటి ప్రశ్న అడుగుతున్నాను మీరు పాదయాత్ర చేసినప్పుడు మాకు ఉచితంగా పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా మిమ్మల్ని అడిగారా అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తుని అభివృద్ధి చేయవయ్యా మా ఊరు అభివృద్ధి చేయి మా యొక్క వర్గాన్ని అభివృద్ధి చేయని చెప్పి అడిగారు ఏదండి అభివృద్ధి ఎక్కడుంది అభివృద్ధి శూన్యం మా డబ్బులు తీసి మా దగ్గర మా జేబులో వంద రూపాయలు తీసుకుని పది రూపాయలు మాకు భిక్ష వేస్తున్నావు నువ్వు అది ఈ రోజు ఎవరు కూడా గమనిస్తలేదు అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని పరిస్థితిలో ఈరోజు పాలకులు ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటండి ప్రజల కాలం మీద ప్రజలు బ్రతకడం అది అభివృద్ధి సంక్షేమం అంటే ప్రజల కాలం మీద ప్రభుత్వాలు బతుకుతున్నాయి ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అజెండాలో ఉండవలసింది ఒకటే మీరు చేసే అభివృద్ధి అంటే మాకు చూపించండి అజెండాలో పెట్టండి డైరెక్ట్గా ఏ పార్టీకైనా సరే సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము మీరు ఏం అభివృద్ధి చేస్తారో మాకు తెలియజేయండి ఉచితంగా ఇస్తానంటున్నారు ఉచితంగా ఎక్కడి నుంచి ఇచ్చి ఎక్కడ ఉన్నాయి ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్కమ్ సోర్సెస్ ఏ ఉన్నాయి ఇన్కమ్ సోర్సెస్ లేకుండా మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి మాఫియా మామూలుగా లేదు అలాగే స్థలాల ఆకరణ ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పారు జగ్గే చెరువులో దొంగ పట్టాలు సృష్టించి మీరు రెండు లక్షలు ఇస్తే మీరు కట్టుకోవాలి మీ పట్టా మీకు వస్తుంది లేదంటే మా దగ్గర పట్ట ఉందని చెప్పి డైరెక్ట్ గా చూపిస్తున్నటువంటి చోట నాయకులు ఉన్నారు ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ అవినీతిమయం మొన్న ఏసీబీకి ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లో ఒక ఏఈ కూడా దొరికాడు డైరెక్ట్ గానే వీళ్ళందరి మీద అధికారుల మీద విజిలెన్స్ కి ఏసీబీకి నేను డైరెక్ట్ గా లెటర్స్ రాసిన రోజులు సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తున్నాను మొన్న ఏసీబీ ఎవరో డిఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు నగేష్ గారు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యూబుల్ అండి అని ఇంకొక పెద్ద థిమింగ్లో ఉందండి ఈ రోజు ఇందులో అతనికి ఇంకొక సంవత్సరం ఉండమని లోకల్ నాయకులు లెటర్ ఇచ్చి పంపించి అమరావతికి మళ్లీ ఎక్స్టెన్షన్ చేశారు ఏడు సంవత్సరాలు అయిందండి అతను ఇక్కడికి అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి మీరు అక్కడ ఏం చెప్పారు ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వమని చెప్పారు కానీ మీ నాయకులు ఇచ్చినటువంటి తోటి ఎన్ని సంవత్సరాలైన సరే మీరు గడపచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించండి బటన్ నొక్కడం కాదు మీరు నిజంగా అభివృద్ధి చేస్తే ఇంట్లో కూర్చోండి మీరెందుకు పబ్లిక్లోకి రావడం ఇంట్లో కూర్చుంటే మీకు చచ్చినట్టు లోట్లు వేస్తారు ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఈ రోజు రాష్ట్రం లేదు రాష్ట్రం అంతా అవినీతి మయం ఎక్కడికి వెళ్ళినా సరే చోటా నాయకులు బెదిరింపులు ఎక్కువైపోయాయి మొన్నటికి మొన్న సచివాలయంలో ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ మేము పక్కన పెడితే అభివృద్ధికి అందులో లక్ష రూపాయలు తీసి వాలంటీర్లకు సన్మానం చేశారండి ఎంత దారుణమైన పరిస్థితి ఇది దాన్ని మేము డీసెంట్ తెలియజేస్తే మాది మెజార్టీ ఎక్కువ మేము ఓకే చేసుకున్నాం అని చెప్పి పక్కన పెట్టారు ఇందాక మీరు అడిగారు మీరు అందరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు గలం వినిపించవచ్చు కదా అని గళం వినిపించడం కాదని గొంతు పోయేలా అరుస్తున్నాం డీసెంట్లు తెలియజేస్తున్నాం స్పందనలో ఒక స్పందన ఉండదండి ఇక్కడ ఒక టాయిలెట్స్ కట్టాలంటే దాని మీద స్పందనలో పదిహేను సార్లు కంప్లైంట్ ఇచ్చాం మన ఊరు మన బాధ్యత నుంచి నేను వెళ్ళి డైరెక్ట్ గా కృతిక శుక్లా గారు వచ్చిన కొత్తలో వెళ్ళి మేడం గారు మీ మీద లీగల్ గా నేను నోటీస్ ఇస్తానంటే ఎందుకు ఇస్తానని అడిగితే అప్పుడు చెప్పాను ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోజు పదివేల మంది తిరిగే ఉప్పాడపస్టెంటర్ లో టాయిలెట్స్ అంటే ఆ రోజు ఆవిడ అన్ని కమిషనర్ ఫోన్ చేస్తే మూడు నెలల్లో టాయిలెట్స్ కట్టడం జరిగింది అభివృద్ధి పేరుతోటి చాలా తీసి పారేశారు కానీ మెయిన్ రోడ్ లో వ్యాపారస్తులందరూ అభివృద్ధి పేరుతో ఏం చేస్తున్నారు రెండేళ్ళు ఎదురుకొచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు మూడు వేలు ఇస్తే నీకు వ్యాపారం పదివేలు ఇస్తే దుకాణం లక్ష రూపాయలు ఇస్తే కబ్జా ఇది ఈ రోజు పిఠాపుర మున్సిపాలిటీలో పరిస్థితి నిజంగా దమ్ముంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ తిరగబడండి ప్రశ్నించే వాళ్ళని ఎన్ని కేసులు పెడతారు నేను ప్రశ్నించాను నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు మా ఎమ్మెల్యే గారు ఈ రోజుకి తిరుగుతున్నాను మూడు సంవత్సరాలు అయింది భయపడవలసిన అవసరం లేదు ఏం చేస్తారు చంపేస్తారు అంతేనా డైరెక్ట్ గా కూడా చెప్తున్నా సార్ అభివృద్ధికి ఎవరైతే పట్టం కట్టి అజెండాలో పెడతారో ప్రజలందరూ వాళ్ళకే ఓట్లేద్దాం అలాంటి పాలకులను మనం ఎన్నుకుందాం సొంత అజెండా కాదు ప్రజల అజెండాయే ముఖ్యమని చెప్పి ఈ అయిన స్ మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ప్రజల మీరు పోరాటం చేస్తున్నారు